ఎటువంటి లోన్లు కావాలన్నా పెట్టుబడి పెట్టాలన్నా మాస్టర్ అడ్వైస్ జూలై ముప్పై వన్ డే ఆఫ్లైన్ క్లాస్ నమస్కారం మనిల్ సింగ్ గారు శ్రీష సార్ మనం మాట్లాడుకుంటున్నాం లోన్స్ గురించి స్కీమ్స్ గురించి అండ్ అప్పులు ఎలా తీర్చాలి ఎస్పెషల్లీ వీటిని బేస్ చేసుకుని మీరు క్లాస్ కండక్ట్ చేయడం జరుగుతుంది అది కూడా జూలై థర్టీ రోజు మరి ఆ రోజు చాలామంది కూడా లోన్స్ ఒక ఇంపార్టెన్స్ తెలుసుకోవాలి అన్న లేదు అంటే క్లాస్ ఎందుకు అటెండ్ అవ్వాలి సార్ ఎస్పెషల్లీ లోన్స్ గురించి అయినా లేదు అంటే పాటు ఇంకేమైనా ఉన్నాయా ఖచ్చితంగా శిరీష ఎందుకంటే ఇది ఒక గోల్డెన్ ఆపర్చునిటీ ప్రతి ఇంట్రెస్టెడ్ సీరియస్గా ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఎందుకంటే ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు వాళ్ళతో పాటు సీరియస్గా ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు అంటే ఎవరైతే ఫ్యూచర్ని హిస్టరీలో చూసుకుంటే ఫ్యూచర్ డబల్ బెటర్గా ఉండాలి అండ్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇన్ఫ్లుయెన్షియల్గా ఉండాలి అందులో ఇంకేమేమి ఉండాలి అంటే సాటిస్ఫాక్షన్ సక్సెస్ అండ్ ఫైనాన్షియల్ ఫ్రీడమ్ ఉండాలి ఎందుకంటే ఇప్పుడు మనం ఈ క్లాస్ ఆఫ్లైన్ క్లాస్ ఏదైతే మనం తీసుకోబోతున్నామో అందులో థర్టీ ఆఫ్ జూలై మార్నింగ్ లెవెన్ ఏఎం నుంచి ఫోర్ పిఎం వరకు అసలు ఈ క్లాస్ అటెండ్ అయితే నిజంగా మనకు ఏదైనా లాభం ఉందా ఒక్కసారి వినండి నేను చెప్తా గవర్నమెంట్ లోన్స్ కానివ్వండి పర్సనల్ లోన్స్ కానివ్వండి అప్ టు ఫార్టీ ల్యాక్స్ వరకు ఎక్స్క్లూసివ్గా మనము పర్మిషన్స్ తీసుకొని ఇన్ఫర్మేషన్ తీసుకొని గవర్నమెంట్ అఫీషియల్స్ దగ్గర నుంచి గవర్నమెంట్ బ్యాంక్స్ నుంచి ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్స్ నుంచి ఎన్బిఎఫ్సిస్తో సహా మనము ఇవన్నీ కూడా అప్రూవల్స్ తీసుకొని లైక్ వీళ్ళకి ఒకవేళ సిబిల్ స్కోర్ ఆర్ క్రెడిట్ స్కోర్ ప్రాబ్లం ఉంటే మరి ఎలాగా అందరి మైండ్లో అదే ప్రశ్న ఉంటుందండి మినిమమ్ సిక్స్ ఫిఫ్టీ అని అనుకుంటున్నారు లేదంటే సిక్స్ ఫిఫ్టీ కింద కూడా ఉంటే ఇప్పిస్తారా సిబిల్ స్కోర్ జీరో ఉంటే స్పెషల్లీ సిబిల్ స్కోర్ క్రెడిట్ స్కోర్ జీరో ఉన్న వాళ్ళందరికీ కూడా అప్ టు ఫార్టీ ల్యాక్స్ వరకు లోన్స్ మనము ఇప్పిస్తాము ఈ క్లాస్లో వాళ్ళు నేర్చుకున్న తర్వాత అబ్సల్యూట్లీ సో ఇందులో ఒక క్లారిటీ మీకు ఇస్తాను అది సరే మరి ఇప్పిస్తాను అంటున్నారు మరి ఎన్ని సంవత్సరాలు కట్టాలి సంవత్సరం అంటారా రెండు సంవత్సరాలు అంటారా మూడు అంటారా నాలుగు సంవత్సరాలు అంటారా ఎనిమిది సంవత్సరాల వరకు స్పెషల్ పర్మిషన్స్ మనకు ఇవ్వబడ్డాయి ఓకే సో దీని గురించి ఫ్రెష్గా ఇన్ డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ అనేది మనం క్లాస్లో మనం నేర్పించబోతున్నాం దిస్ ఇస్ నాట్ జస్ట్ అన్ ఆర్డినరీ క్లాస్ ఇది ఒక మాస్టర్ క్లాస్ అనమాట మాస్టర్ క్లాస్ అంటే మీరు ఒక పది క్లాసులకి అటెండ్ అయినారేమో ఇప్పటిదాకా కానీ మాస్టర్ క్లాస్ ఒకటే ఉంటుంది సో మాస్టర్ క్లాస్లో ఏంటంటే ద హోల్ వరల్డ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అబౌట్ మనీ అది ఫైనాన్స్ కావచ్చు బిజినెస్ కావచ్చు ఇన్వెస్ట్మెంట్ కావచ్చు ఇన్వెస్ట్మెంట్ విషయానికి వస్తే చాలా ఇంపార్టెంట్ విషయం చెప్పాలి ఇక్కడ లైక్ ఎవరికైతే ఆల్రెడీ డబ్బులు ఉన్నాయి కొంత డబ్బులు ఉన్నాయండి వాళ్ళకి ఆ డబ్బుని ఎలా గ్రోత్ చే చేసుకోవాలో తెలియక అది ఎఫ్డీలో పెడతారో లేదంటే అలాగే సేవింగ్స్ అకౌంట్లో పడుంటాయి కానీ ఆ డబ్బు వాళ్ళ కోసము పని చేయాలంటే వాళ్ళకి తెలియదు అసలు ఆ డబ్బుతో వాళ్ళు ఎలా వర్క్ చేయించుకోవాలి అది పోర్ట్ఫోలియో అంటారు దాన్ని సో ఆ డబ్బుని తీసుకెళ్ళి ఒక పోర్ట్ఫోలియోలో పార్క్ చేయాలి ఆ పోర్ట్ఫోలియోలో ఎలా పార్క్ చేయాలి పోర్ట్ఫోలియో ఇంపార్టెన్స్ ఏంటి పోర్ట్ఫోలియో బేసిక్స్ ఏంటి పోర్ట్ఫోలియో ఎలిమెంట్స్ ఏంటి ఇవన్నీ ఫాలో చేసినా కానీ నాకు కనీసం సంవత్సరానికి ఒక యాభై శాతం లేదా ఎనభై శాతం లేదా కనీసం నూట ఇరవై శాతం అన్న నాకు ప్రతి సంవత్సరం నాకు రిటర్న్స్ వస్తాయా వస్తే అది ఎలా వస్తుంది దాని సీక్రెట్స్ ఏంటి దాని పద్ధతి ఏంటి దాని డ్యూ డిలిజెన్స్ ప్రాసెస్ ఏంటి ఇవన్నీ కూడా మనం చెప్పబోతున్నాం నాకు కమింగ్ బ్యాక్ టు లోన్స్ లోన్స్ ఇక్కడ ఎలా ఉంటుందంటే జనరల్గా ఒకరు అప్లై చేశారనుకోండి అప్లై చేసిన తర్వాత ఒక రెండు రోజులు లేదంటే వారం రోజులు లేదంటే నెల కూడా టైం పట్టచ్చు కానీ ఇది ర్యాపిడ్ డిస్పర్సల్ కింద ఒక స్పెషల్ క్లాజ్ అండర్లో ఈ లోన్స్ ఈ మాస్టర్ క్లాస్ అటెండ్ అయిన వాళ్ళకి ఇవ్వబోతున్నాను ర్యాపిడ్ డిస్పర్సల్ సో ర్యాపిడ్ అంటే ఇట్ క్యాన్ బి ఇన్ ఇన్ నెక్స్ట్ ఫ్యూ అవర్స్ కూడా కావచ్చు సో అలాంటి ర్యాపిడ్ డిస్పర్జల్ ఉంటుంది నా సరే ఇంత నలభై లక్షల వరకు అమౌంట్ అంటున్నారు మరి దీనికి మేము ఏదైనా తాకట్టు పెట్టాలా అస్సలు నాట్ రిక్వైర్డ్ నో కొలాటరల్ దీస్ ఆర్ కాల్డ్ యాజ్ అన్సెక్యూర్డ్ లోన్స్ గుర్తుంచుకోండి దెర్ ఆర్ టూ టైప్స్ ఆఫ్ లోన్స్ అనమాట లోన్స్ అయితే చాలా ఉంటాయి కానీ సెక్యూర్డ్ అండ్ అన్సెక్యూర్డ్ అనేదే మనకి ఇంపార్టెంట్ అంటే సెక్యూర్డ్ అంటే మీరు ఏదైనా తాకట్టు పెట్టాలి అన్సెక్యూర్డ్ లోన్స్ అంటే మనకి ఏది కూడా కొలాటరల్ రూపంలో ఇవ్వాల్సిన అవసరం లేదు సో ఇది అన్సెక్యూర్డ్ లోన్ కాబట్టి దిస్ ఈస్ గోయింగ్ టు బి మ్యాజికల్ నెక్స్ట్ నా ఇంట్రెస్ట్ రేట్స్ ఏంటి మరి ఇవన్నీ ఏమి లేవంటున్నారు డబ్బులు ఎక్కువ ఇస్తానంటున్నారు మరి ఇంట్రెస్ట్ కూడా చాలా ఎక్కువ తీసుకుంటానేమో ఫైవ్ పర్సెంటా టెన్ పర్సెంటా నెలకి లేనే లేదు దిస్ ఇస్ గోయింగ్ టు బి బిలో నైన్ పర్సెంట్ బిలో ట్వెల్వ్ పర్సెంట్ లాంటి స్కేల్స్ ఎందుకంటే జనరల్గా మీకు పర్సనల్ లోన్స్ బిజినెస్ లోన్స్ ఫిఫ్టీన్ టు ట్వంటీ టూ పర్సెంట్ పరాయాణం ఉంటుంది కనీసం ఇరవై రెండు శాతం వరకు మీకు లోన్ ఇంట్రెస్ట్ ఉంటుందండి పరాయణం ఇక్కడ వీఆర్ గోయింగ్ టు గివ్ ఇట్ అట్ ద లోయెస్ట్ పాసిబుల్ ఇంట్రెస్ట్ రేట్స్ విచ్ ఇస్ వెరీ రేర్ నెక్స్ట్ సరే మరి డాక్యుమెంటేషన్ ఇవ్వడుతారు లైక్ లిటరల్గా మేము ఏదైనా జాబ్ చేస్తున్నాం అని చెప్పేసి అది చూపించాలా ఎగ్జాక్ట్లీ నేను మీకు ఇప్పుడు చెప్పబోతున్నాను మినిమల్ పేపర్ వర్క్ అంటే మినిమల్ పేపర్ వర్క్ అంటే ఏంటిది ఏముంటుంది దాంట్లో మినిమల్ అని చెప్పేసి బ్యాంక్స్ కూడా చెప్తాయండి కానీ వాళ్ళు కూడా తీరా చూస్తే ఒక పది డాక్యుమెంటేషన్ లిస్ట్ చూపిస్తారు మినిమల్ అంటే ఎంత ఉంటాయి మన దగ్గర ఓన్లీ టూ ఒక పాన్ కార్డ్ ఒక ఆధార్ కార్డ్ ఉంటారు దాట్స్ దట్ ఈస్ థింగ్ రిక్వైర్డ్ అండ్ యూ కెన్ గెట్ యూ లోన్ అండ్ అలాగే మీరు చెప్పారు ఇందులో అంటే మనము అప్పుల బాధ కూడా ఇందులో క్లియర్ చేసే ఆప్షన్ ఎస్ లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ చాలా ఇంపార్టెంట్ పాయింట్ అడిగారు శిరీష ఎందుకంటే డెట్ అంటే అప్పు అప్పుల్లో బాగా ఇలాకి చిక్కిపోయిన వాళ్ళు ఎవరైతే ఉంటారో కొన్ని సంవత్సరాల నుంచి లిటరల్గా చూసుకుంటే ఇన్కమ్ మాత్రం జీరో ఉంటుంది కానీ అప్పులు మాత్రం తీసుకుంటూ ఉంటారు పిల్లల ఫీజులు కట్టడానికి ఇల్లు నడిపించడానికి లిటరలీ ఒకవేళ బిజినెస్ ఉంటే బిజినెస్లో శాలరీస్ ఇవ్వడానికి ఇవన్నిటికీ కూడా చాలా ఇబ్బందులు పాలవుతుంటారు వీళ్ళకి ఈ అప్పుల్లో నుంచి ఎలా బయటపడాలి అప్ టు ఫార్టీ ల్యాక్స్ అని చెప్పి నేను చెప్పాను కదా వా అప్పు ఆ అప్పులు తీసుకోవడానికి అది గవర్నమెంట్ నుంచి కానివ్వండి ప్రైవేట్ బ్యాంక్స్ నుంచి కానివ్వండి ఈ అప్ టు ఫార్టీ ల్యాక్స్ వరకు ఎస్ క్లియర్ చేసుకోవచ్చు అండ్ ఫ్యూచర్లో ఇలాంటి తప్పులు రిపీట్ అవ్వకూడదు దానికి ఏం చేయాలి అలాంటి మాస్టర్ క్లాస్ ఇది జరగబోతుంది ఆన్ థర్టీఎత్ ఆఫ్ జూలై మార్నింగ్ లెవెన్ ఏఎం టు ఫోర్ పిఎం వరకు ఇన్ఫ్యాక్ట్ ఇంకొక ముఖ్యమైన విషయం చెప్పాలి ఇక్కడ ఎవరైతే వస్తున్నారో ఇక్కడ ఈ ఆఫ్లైన్ క్లాస్కి ఎక్స్క్లూజివ్గా వాళ్ళందరూ కూడా వాళ్ళ వాళ్ళ సొంత డాక్యుమెంట్స్తో రండి ఎందుకంటే మనం ఇక్కడ కూర్చున్నాక టైమ్ ఇస్ మనీ ఎందుకంటే అక్కడ వాళ్ళ టైం వేస్ట్ అవ్వకూడదు ఎందుకంటే వాళ్ళందరూ ఎంతో కైండ్ ఆఫ్ కష్టాల్లో నుంచి వాళ్ళు వస్తున్నారు కాబట్టి ఆ కష్టాన్ని దూరం చేసే ప్రయత్నమే ఈ పూర్తిగా తీసుకోబోయే మాస్టర్ క్లాస్ సో ఇందులో మీకు ఆ సొల్యూషన్ అనేది పూర్తిగా ఇవ్వబడుతుంది సో కమ్ అండ్ జాయిన్ ఇమీడియట్ గా స్క్రీన్ పైన కనిపిస్తున్న నంబర్ కాల్ అనేది చేయండి లేదంటే ఎస్ఎంఎస్ అయినా పంపించండి నిజంగా సార్ చాలా మీరు చెప్పినట్టు నిజంగానే మాస్టర్ క్లాస్ అని చెప్పొచ్చు సో విన్నారు కదా మరి మీకు కూడా లోన్ కి సంబంధించింది కావచ్చు స్కీమ్ కి సంబంధించింది కావచ్చు లేదు అప్పులు ఎలా తీర్చుకోవాలి అనుకుంటున్నారు సో ఇలాంటి ఏ విషయాలైనా కూడా మీరు క్లియర్ చేసుకోవాలి అంటే సో థర్టీ జూలై రోజు మాస్టర్ క్లాస్ అటెండ్ అవ్వండి అండ్ మీకున్న ప్రాబ్లమ్స్ నుంచి బయటపడండి థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ వెల్కమ్ శిరీష